మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ హయాత్ నగర్ లోని బంజారా కాలనీలో స్థానిక కార్పొరేటర్ నవజీవన్ రెడ్డితో కలిసి బస్సులో పర్యటించారు. ప్రభుత్వం ఏర్పడిన అతి తక్కువ కాలంలోనే ప్రజల విశ్వాసం కోల్పోయిన సీఎం రేవంత్ రెడ్డి అని ఘాటుగా వ్యాఖ్యానించారు. 6 గ్యారంటీ హామీలు ఇచ్చి నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశాడని మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో బస్సులో ఉండే హరిజన గిరిజన మహిళలు ఆలోచించి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడగొట్టాలని పిలుపునిచ్చారు. రూపాయలు కాదని, 1000 రూపాయలు కాదని, రేపు మనకు మన ఓటు వేస్తే మన పిల్లలకు నౌకలు రావాలని, మన ఓటు వేస్తే ఇళ్ళ జాగలు రావాలని, పక్కా ఇల్లు రావాలని, మనం ఓటు వేస్తే ఇవాళ ఏ హామీలు అయితే ఇచ్చిందో ఆ హామీలు అమలు కావాలని చెప్పి కోరుకుంటాం. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ముఖం, వారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ 4000 రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పింది, వికలాంగులకు 6000 రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పింది, కొత్త పెన్షన్లు ఇస్తామని చెప్పింది, ప్రతి మహిళకి 2500 రూపాయలు వృత్తిస్తా అని చెప్పింది, కళ్యాణ లక్ష్మి పొందేటువంటి ఆడబిడ్డలకు 1000 రూపాయలతో పాటుగా తులం బంగారం ఇస్తామని చెప్పింది, ప్రతి ఇంట్లో చదువుకున్న ఆడపిల్లకు స్కూటీ కొనిస్తా అని చెప్పి.